హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు బాగా అర్థమవ్వాలి అంటే నా ప్రీవియస్ వీడియో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ పార్ట్ 2 ఒకసారి చూడండి. సో అందులో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఒకసారి చూడండి. అందులో ఏముంటాయి? బేసిక్ యాంప్లిఫైర్, మిక్సింగ్ నెట్వర్క్, శాంప్లింగ్ నెట్వర్క్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గుర్తున్నాయి కదండి. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ అండ్ మిక్సింగ్, ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ 4 టైప్స్. ఓకే, అవేంటి? వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అండ్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. సో నేను మీకు ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిక్సింగ్ నెట్వర్క్ ఎక్కడ ఉంటుందండి? బ్లాక్ డయాగ్రామ్లో ఇన్పుట్ సైడ్ ఉంటుంది కదా. సో శాంప్లింగ్ నెట్వర్క్ అనేది అవుట్పుట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ టైప్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అనేవి క్లాసిఫై చేశారనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ వోల్టేజ్ అనేది శాంప్లింగ్ క్వాంటిటీని స్పెసిఫై చేస్తుంది, అండ్ సెకండ్ టర్మ్ సిరీస్ అనేది మిక్సింగ్ నెట్వర్క్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, ద ఫస్ట్ టర్మ్ స్పెసిఫై శాంప్లింగ్ క్వాంటిటీ అండ్ ద సెకండ్ టర్మ్ ఇండికేట్ ద టైప్ ఆఫ్ మిక్సింగ్. ఓకే, ఇక్కడ మిక్సింగ్ అనేది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ బ్లాక్ డయాగ్రామ్లో ఇన్పుట్ సైడ్ ఉంటుంది అండ్ శాంప్లింగ్ అనేది అవుట్పుట్ సైడ్. డయాగ్రామ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో తెలుసుకున్నాం కదండి టైప్స్ ఆఫ్ మిక్సింగ్ అండ్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ గుర్తున్నాయండి. టైప్స్ ఆఫ్ మిక్సింగ్ 2 టైప్స్ కదండి, సిరీస్ మిక్సింగ్ అండ్ షంట్ మిక్సింగ్, అలానే టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటండి అవి? వోల్టేజ్ శాంప్లింగ్ అండ్ అందర్ వన్ ఈస్ కరెంట్ శాంప్లింగ్. ఓకే, ఇక్కడ క్లాసిఫికేషన్స్లో చూడండి, ఫస్ట్ టర్మ్ ఏంటి? వోల్టేజ్ కదా. సో వోల్టేజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? శాంప్లింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సిరీస్ అనేది మిక్సింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇలాగా ఈ 4 టైప్స్ అనేవి క్లాసిఫై చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటండి? వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అంటే ఫస్ట్ టర్మ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వోల్టేజ్ అనేది శాంప్లింగ్, అలాగే సెకండ్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? మిక్సింగ్ని. సో ఇక్కడ ఏ మిక్సింగ్ యూజ్ చేసాం? సిరీస్ మిక్సింగ్ యూజ్ చేసాం అండ్ వోల్టేజ్ శాంప్లింగ్ని యూజ్ చేసాం. ఓకే, సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ చూడండి, మనం ఏం శాంప్లింగ్ ఇది? వోల్టేజ్ శాంప్లింగ్ కదా. సో వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ వోల్టేజ్ శాంప్లింగ్, కాబట్టి ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది అవుట్పుట్ సైడ్ షంట్లో కనెక్ట్ అయి ఉంది, ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది. సో ఇది డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేసాను చూడండి, ఇది ప్యారలల్లో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? వోల్టేజ్ శాంప్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ టర్మ్ ఏంటి? సిరీస్ అంటే మిక్సింగ్ కదా ఇన్పుట్ సైడ్. సో ఇక్కడ ఏం యూస్ చేసాం? సిరీస్ మిక్సింగ్. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది ఇన్పుట్కి ఇన్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ సిరీస్ మిక్సింగ్ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఇన్పుట్ అనేది వోల్టేజ్ అనమాట. సో వోల్టేజ్ అనేది రెసిస్టర్ ఆర్ఎస్ ఇన్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో యాంప్లిఫైర్కి వెళ్ళే ఇన్పుట్ విఇన్. ఓకే, దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్ వోల్టేజ్ విఎఫ్ ఈక్వల్ టు P90V0. సో దిస్ ఈస్ ద లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్. సో మనం ఇక్కడ అవుట్పుట్ అనేది తీసుకుంటాం, ఆర్ఎల్కి అక్రాస్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది వోల్టేజ్ శాంప్లింగ్ కాబట్టి మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది? అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని షంట్ డిరైవ్డ్ సిరీస్ ఫెడ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం? ఇక్కడ కనెక్షన్ ఎలా ఉంది? షంట్లో ఉంది కదా. సో ఇక్కడ సిరీస్లో కనెక్ట్ అయ్యింది, ఫీడ్బ్యాక్ అవుట్పుట్ అనేది ఇన్పుట్కి సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని షంట్ డిరైవ్డ్ సిరీస్ ఫెడ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. సో ద వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ మనం దేంతో డినోట్ చేస్తాం? బీటాతో కదా. సో బీటా ఈక్వల్ టు ఇక్కడ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ విఎఫ్ ఈక్వల్ టు ఎంత? B into V0. సో బీటా ఈక్వల్ టు విఎఫ్ బై V0. ఓకే, దీన్ని మనం ట్రూ వోల్టేజ్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరీస్ ఫీడ్బ్యాక్ కనెక్షన్, దిస్ ఇస్ ద
సిరీస్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ కదా. సో సిరీస్ ఫీడ్బ్యాక్ కనెక్షన్లో ఇన్పుట్ రెసిస్టెన్స్, సిరీస్ ఫీడ్బ్యాక్ కనెక్షన్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే షంట్ ఫీడ్బ్యాక్ కనెక్షన్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సిరీస్ ఫీడ్బ్యాక్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, షంట్ ఫీడ్బ్యాక్లో రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుంది? డిక్రీజెస్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ కరెంట్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుంది? ఇంక్రీజెస్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకే, వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుంది? అవుట్పుట్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తుంది. కరెంట్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, మనకి క్యాస్కేడ్ యాంప్లిఫైయర్స్ ఎలా ఉండాలంటే, ఇన్పుట్ రెసిస్టెన్స్ హైగా ఉండాలి, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది లోగా ఉండాలి. సో ఈ కండిషన్ అనేది మనకి ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో దొరుకుతుంది. అంటే వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో మాత్రమే ఈ కండిషన్ మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం యూస్ చేసాం? సిరీస్ మిక్సింగ్ యూస్ చేసాం. ఓకే, సిరీస్ మిక్సింగ్ యూస్ చేసాం. సిరీస్లో ఏమవుతుంది? ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ సైడ్ ఏమైంది? సిరీస్ మిక్సింగ్ కదా. సో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అనేది ఇన్ సిరీస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఇక్కడ వోల్టేజ్ శాంప్లింగ్ చూడండి, ఇది ఎలా ఉంది? షంట్లో కనెక్టే ఉంది కదా. సో ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది వోల్టేజ్ ఫీడ్బ్యాక్లో ఏమవుతుంది? అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకి అవుట్పుట్లో డిస్టార్షన్స్ నాయిసెస్ అనేవి తగ్గుతాయి. సో డిక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఈ అందుకే దీన్ని మనం ట్రూ వోల్టేజ్ యాంప్లిఫైర్ అని కూడా అన్నాం. సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇక్కడ బీటా ఈక్వల్ టు విఎఫ్ బై వినాట్. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. ఇక్కడ మనకి అవుట్పుట్లో వచ్చేది ఏంటండి? వోల్టేజ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కూడా వోల్టేజ్. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. సో దీన్ని మనం ఈ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని మనం షంట్ డిరైవ్డ్ షంట్ ఫెడ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కదా. సో ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎలా ఉంది? యాంప్లిఫైర్ అవుట్పుట్కి మనం యూస్ చేసే ఫీడ్బ్యాక్ ఏంటి? వోల్టేజ్ కదా, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కదా. సో ఇక్కడ వోల్టేజ్ కాబట్టి అలా కనెక్ట్ అయ్యింది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది యాంప్లిఫైర్ అవుట్పుట్కి షంట్లో కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ వోల్టేజ్ శాంప్లింగ్ జరుగుతుంది కాబట్టి ఇది షంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యాంప్లిఫైర్ ఇన్పుట్ సైడ్ ఎలా కనెక్ట్ అయ్యింది? షంట్లో కనెక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేసాం? షంట్ మిక్సింగ్ యూస్ చేసాం కాబట్టి, షంట్ మిక్సర్ యూస్ చేసాం కాబట్టి సో ఇది ప్యారలల్గా కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ మిక్సింగ్ అనేది షంట్ అయితే ప్యారలల్లో ఉంటే ఇక్కడ మన ఇన్పుట్ సోర్స్ సిగ్నల్ అనేది కరెంట్ అనమాట. సో ఈ కరెంట్ సిగ్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ అనేది ప్యారలల్లో కనెక్ట్ అయ్యింది. సో యాంప్లిఫైయర్కి వెళ్ళే ఇన్పుట్ ఐఇన్. ఓకే, సో ఇందులో ఫీడ్బ్యాక్ కరెంట్ ఐఎఫ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనమాట. సో బీటా ఫ్యాక్టర్ ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్ వినాట్. సో ఐఎఫ్ ఈక్వల్ టు బీటా ఇంటూ వినాట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటి? కరెంట్. సో ఐఇన్ ఇన్పుట్ అనేది యాంప్లిఫైయర్కి వెళ్ళే ఇన్పుట్ ఏంటి? కరెంట్. ఎందుకంటే ఇక్కడ మనం షంట్ మిక్సర్ యూస్ చేసాం. ఓకే, అలానే అవుట్పుట్ ఏంటి? వోల్టేజ్ శాంప్లర్ కాబట్టి అవుట్పుట్ అనేది మనకి వోల్టేజ్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా ఈక్వల్ టు ఐఎఫ్ బై వినాట్. ఓకే, సో ఐఎఫ్ అనేది ఎలా ఉంది? ప్రపోర్షనల్ టు ద, ఇక్కడ ఐఎఫ్ అనేది ఎలా ఉంది? ప్రపోర్షనల్ టు ద అవుట్పుట్ వోల్టేజ్. సో దానివల్ల ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఏమైంది? ఐఎఫ్ బై వినాట్. దీన్ని మనం ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. ఓకే, దిస్ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ని మనం ట్రాన్స్ రెసిస్టర్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. అండ్ షంట్ డిరైవ్డ్ షంట్ ఫెడ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి రెండు టూ సైడ్స్ ఫీడ్బ్యాక్, ఒక ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ అలా ఉన్నాయి, రెండు ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దానివల్ల మనం దీన్ని షంట్ డిరైవ్డ్ షంట్ ఫెడ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఇక్కడ ఏమైందంటే బోత్ టూ కనెక్షన్స్ కూడా షంట్లో ఉన్నాయి కదా, ప్యారలల్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బోత్ సైడ్స్ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ డిక్రీజెస్. ఓకే, సో దీన్ని మనం ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ అని కూడా, ఈ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ని మనం ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. సో ఇదండి వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అండ్ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం కరెంట్ సిరీస్ అండ్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.